నేను తెలుగుదేశం పార్టీలో లేను, వైఎస్ఆర్సీపీలో లేను. ఏ పార్టీ నిజంగా చెప్పాలంటే నేను వీళ్ళందరికన్నా పవన్ కళ్యాణ్ ఏమన్నా రాజకీయాల్లో షైన్ అవుతాడేమో అలాంటి వాడు షైన్ అవ్వాలి అని అనుకున్నాను. ఎందుకు అనుకున్నాను? ముఖ్యమంత్రి అవుతాడనో అనుకుంటానో కాదు, కొత్త మనుషులు రావాలి. ఎంతసేపు ఇదేనా ఇంకా? ఇక లేదా మనకు గత్యంతరం? ఇది కాకపోతే అది, అది కాకపోతే ఇది. కొత్త మనిషి వస్తాడు, అపోజిషన్లో ఉంటాడు, ఇంకొకటి ఉంటాడు, ఫైట్ చేస్తాడు. నేనంటే అభిమానం చూపించాడు, కొన్ని టిప్స్ మనం కూడా ఇవ్వచ్చు, ఇలా చేయి అలా చేయని అని అనుకున్నాను. అయితే అదేమీ పని జరగలేదు, ఆయన ఎమ్మెల్యే నెగ్గలేదు. ఈవేళ వాళ్ళ పార్టీ కూడా వ్యూహాత్మకంగా ఆయనకి రామోజీరావు గారు చేసిన తప్పు రైటే అని అన్నారు. నన్నేమనలేదు అనుకోండి, రామోజీరావు గారు చేస్తుంది రైటు, ప్రభుత్వం చేస్తున్న తప్పు అని వైఎస్ఆర్సీపీ మీద కోపం కాబట్టి అన్నారు. నేను చేయబోయే చర్చలో వైఎస్ఆర్సీపీ సంబంధం లేదు, తెలుగుదేశం వాళ్ళు ఈనాడు ఒకటే అని మీరు చెప్పారు కాబట్టి మీరు కూర్చుంటే మీ పార్టీ చేసినటువంటి అనేక తప్పులు కూడా చెప్తాను. ఏది దీనికి సంబంధించే నేను చంద్రబాబు నాయుడు గారు మీ గవర్నమెంట్ చేసిన తప్పులు కెళ్ళను. ఈ టైప్ ఆఫ్ ఫైనాన్షియల్ కంపెనీస్ విషయంలో మీరు ఎవరెవరిని ఏమేమి చేసి ఎవరెవరిని ప్రొటెక్ట్ చేసుకుంటూ వచ్చారో, ఎవరెవరు స్కామ్లు చేసిన వాళ్ళని తీసుకెళ్ళి మీరు పక్కన కూర్చోబెట్టుకున్నారో, ఆ స్కామ్లు ఏంటి, ఆ స్కామ్ల వివరాలు ఏంటి మొత్తం ఉన్నాయి. ఇది చెప్పడానికి అవకాశం లేదు. ఏంటంటే ఎందుకంటే తెలుగుదేశం మీద పడి ఏడుస్తావు, నువ్వు రాజకీయం వదిలేశానన్నావు కదా, ఇగో బుచ్చే చౌదరి తిట్టాడన్నావు కదా, ఏం తిట్టాడు బుచ్చే చౌదరి? అవును నాకు ఇంకేం పర్లేదా, నేను చెప్తే నేనే చెప్తున్నాను కదా, మీకు బోల్డ్ పనులు ఉన్నాయి, నాకేంటి పని? నాకు ఏ పని లేదు చెప్తున్నాను. ఈ మార్గదర్శి కేసు, ఏపీ రీఆర్గనైజేషన్ కేసు, ఈ రెండు పనులు తప్ప నాకు వేరే పనే లేదు, నిజంగా చెప్తున్నాను. ఆ మాట అదే బుచ్చే చౌదరి చెప్పక్కలా, నేనే చెప్తున్నాను. ఈ కేసు ఒక లాజికల్ ఎండ్కి వస్తే నేను అప్పుడు హ్యాపీగా పోలే, నాళ్ళ నుంచి చేసినందుకు ఏదో ఫలితం సల్లబి ఫలితం రామోజీరావు రైట్ అన్నా నాకు తప్పలేదు. నేనేమి అది అందరి నుంచి అయినవ్వండి. ఇప్పుడు హెచ్ఈఎఫ్ ఉందండి, నేను హెచ్ఈఎఫ్, నాకు హెచ్ఈఎఫ్ బ్యాంక్ ఇది కూడా ఉంది, నాకు పాన్ కార్డు కూడా ఉంది మా హెచ్ఈఎఫ్ మీద, మా ఫ్యామిలీ ఒక హెచ్ఈఎఫ్. నేను డిపాజిట్లు కలెక్ట్ చేస్తే నాకు డిపాజిట్లు ఇచ్చేవారు, ఆయనకి 2600 కోట్లు వస్తే నాకు కనీసం ఒక 26 లక్షలు డిపాజిట్లు ఇచ్చేవారు ఉన్నారు. నేను డిపాజిట్లు తీసుకోవచ్చా? నేను అనౌన్స్ చేసి ఇలా ప్రెస్ మీట్ పెట్టి చెప్పినాను సినిమా తీద్దాం, నాకు ఎప్పటి నుంచో ఓ సినిమా స్టోరీ ఉంది నా దగ్గర, తీయటానికి డబ్బులు లేవు, సినిమా తీద్దాం అనుకుంటున్నాను నేను, రండి మీరు వచ్చి నా దాంట్లో డిపాజిట్ చేయండి, ఇలాగ మా అరుణ్ కుమార్ హెచ్ఈఎఫ్ ఇందులో మీరు డబ్బులు పెట్టండి, సినిమా ఫెయిల్ అయిపోతే హెచ్ఈఎఫ్ దివాళా అయిపోతుంది, సినిమా సక్సెస్ అయితే మీకు డబ్బులు ఇస్తాను అంటే నాకు ఒక 26 లక్షల దాకా వస్తుంది, ఏమో 2 కోట్లు కూడా వస్తుందేమో, ఎవడో తెలుసు. వెంటనే ముందు లోపల తీసుకెళ్ళి పారేస్తారా? డిపాజిట్ తీసుకెళ్ళడానికి లేదు నాకు రైటు, హెచ్ఈఎఫ్ తప్ప ఇంకో వ్యాపారం మొదలెట్టడానికి నాకు అంత అర్హత లేదు, ఈ వయసులో నేను కంపెనీ ఫ్లోట్ చేయలేను. ఇది ఇందులో జడ్జిమెంట్ వచ్చింది అనుకోండి తొందరగాను, ఎస్ హెచ్ఈఎఫ్ చేసుకోవచ్చు, రామోజీరావు గారు చేసినట్లు తప్పు లేదు అని రేపు సుప్రీంకోర్టు ప్రకటించింది అనుకోండి, నాకేం పోయింది? నేను కూడా ఓపెన్గా డిక్లేర్ చేసే ఏది ఇంకా ఏమైనా చేయొచ్చా, ఇంకా ఏమైనా బిజినెస్ చేయొచ్చా ఆలోచిస్తాను. ఎందుకంటే పోతే పోతుంది, పోతే తీర్చక్కర్లేదు, నా హెచ్ఈఎఫ్లో ఉన్న ఆస్తి అమ్మేసి చేయటం సరిపోతుంది, డెఫినెట్గా అంతకన్నా ఎక్కువ డబ్బులు వస్తాయి. కానీ దీనికి ఒక రూల్ పెట్టారు, నువ్వు డబ్బు వసూలు చేస్తున్నావంటే రిజర్వ్ బ్యాంక్ వాళ్ళది రిజిస్టర్ చేసుకోవాలి, వాడు చూస్తూ ఉంటాడు సిబిల్ రేటింగ్ అని, వాడు చూస్తూ ఉంటాడు వీళ్ళు ఎలా ఉన్నారు, కరెక్ట్గా నడుస్తుందో లేదా. ఇన్ని పెట్టినా సరే ఎన్నో కంపెనీలు ఎత్తేస్తున్నాయి ఆ లొసుగులు తీసుకుని. మీరు నేను డబ్బు పే చేస్తాను కాబట్టి నాకు ఈ సెక్షన్ వర్తించదు అంటే కుదరదు, అది కుదరదని నేను అంటున్నాను, కుదురుతుందని తెలుగుదేశం పార్టీ అంటుంది. రండి దాన్ని డిబేట్ చేద్దాం, నీకు ఇంకేం పని లేదంటాడండి బుచ్చే చౌదరి. బుచ్చే చౌదరికి ఏం పని లేదా? ఎన్నిసార్లు చేస్తాడు ఎమ్మెల్యే, ఏంటి చేశాడు ఎమ్మెల్యే చేసి? నీకు ఎమ్మెల్యేదా పని లేదా? చంద్రబాబు నాయుడు కన్నా ముందు నుంచి ఉన్నావు, నీకు ఏమన్నా మంత్రి అని ఇచ్చాడు రామారావు ఒక సంవత్సరం ఇచ్చాడు పీకి పారేసారు తర్వాత, ఎందుకు నీకు? నీ పని నీకు చాలా సీక్రెట్, చాలా బాగుంటుంది. ఈ అరుణ్ కుమార్కి ఇంకేం పని లేదండి, నాకు నిజంగా ఏం పని లేదు. నువ్వు గ్రహించినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను, నాకు నిజంగా ఏమి పని లేదు. నువ్వు కూడా అనేక సార్లు సపోర్ట్ చేయాలి, ప్రెస్ మీట్ పెట్టి చెప్పు, ఈనాళ్ళలో పెద్దది వస్తుంది, బుచ్చే చౌదరి గారు ఆగ్రహం ఉండవిల్లికి పని లేదు, పని లేక ఇలా చేస్తున్నాడు అని చెప్పు, ఏం పర్వాలేదు, పెద్ద పెద్దవాళ్ళే చెప్పు. సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారే తన అధికార ప్రతినిధిని పంపిస్తుంటే మీరు అందరూ చెప్పండి. అప్పుడు సారాకు ఒక పేజీ పెట్టాడు ఆయన, ఇప్పుడు మీకు ఒక పేజీ పెట్టాడు, మార్గదర్శిని సపోర్ట్ చేస్తే ఎవరు మాట్లాడితే వాళ్ళందరూ ఆ పేజీలో వేస్తారు. అది మొన్న విజయవాడలో చెప్పాను కదా, కరెక్ట్ కార్టూన్ అది, వాళ్ళు వేసిన ఉద్దేశం నన్ను హైలైట్ చేద్దామని వేశారు, కానీ అందులో కరెక్ట్గా బేతాళుడు ఎవరంటే రామోజీరావు గారు. ఆ రామోజీరావు గారు అలా చెట్టెక్కుతూనే ఉంటాడు, నన్ను మళ్ళీ పడిపిస్తూనే ఉంటాడు 17 ఏళ్ళ నుంచి, ఇంకా 8 ఏళ్ళన్నా జరుగుతుంది. ఈ బుధమ్మ దేశం తిరుగుతున్నది ఏంటంటే ఈ దేశంలో లా అనమాట, ఈ దేశంలో ఉన్న వ్యవస్థని
నేను బొదమి వేసుకెళ్తుంటే రామోజీరావు గారు అందులో దూరి టక్కన మాయం చేసేస్తుంటాడు. మళ్ళీ మనం మళ్ళీ కత్తిచ్చుకుని వెళ్ళి మళ్ళీ కోసుకుని మళ్ళీ శవం అంటే ఆల్రెడీ శవం అయిపోయింది దాన్ని బతికిద్దామని మన తాపత్రయం. బేతాళ్ళు అందులో దిగి దాన్ని చేస్తుంటాడు. మనం చెప్పాను మీటింగ్లో ఇవన్నీ సరదాగా తిరిగే కార్టూన్లు.